విశాఖపట్నం నుంచి మన ముందుకు వచ్చేస్తున్నాడు ఎక్స్ప్రెస్ హరి. మనకి కళల్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎలా ఉంటుంది? ఫస్ట్ టైప్ ఈడు ఏం చేస్తాడంటే, మనకి వినాలని ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా కూర్చోబెట్టి మరి ఆడికి వాళ్ళు చెప్తాడు. వస్తాడు ఆడు ఎగ్జిట్, అరే బావా నీకు ఒకటి చెప్పాలి, ఒకటి నుంచి 100 వరకు చిన్నప్పుడే నేర్చుకున్నారా, నువ్వేం చెప్తావు మళ్ళీ కొత్తగా? అబ్బా ఒకటంటే ఆ ఒకటి కాదురా, ఒక విషయం చెప్పాలని నువ్వు ఆ శాడి శబ్దంలో తయారయ్యో. ఆడేవాడరా, ఆడు నీలాంటోడే, రేపు నుంచి నువ్వు బరువు బాధ్యతలు మొయ్యాలంటే బిగ్ బజార్కి వెళ్ళి బ్యాగ్ కొనుక్కోనంట, మొయ్యడానికి బాగుంటుందని. నాకు మంచి కళ వచ్చింది చెప్తా. ఏంటి నాకు మంచి కళ వచ్చిందిరా, నాకు ఉదయం టాయిలెట్ వచ్చిందిరా. ఆడి కళ కూడా ఎలా చెప్తాడంటే, బావా ఆ రోజు ఉదయాన్నే నేను మా ఇంటి గేటు పట్టుకుని ఉన్నాను రా, గేటు ముందుకి కరెక్ట్ గా ఒక గాడితో చాగిందిరా. అప్పా గేటు పట్టుకుని ఒక గాడిదా, గేటు ముందు ఒక గాడిదా, ఇట్స్ ఏ గ్యారెస్టిక్ రా. రాయ్ చెప్పింది అనవా, నీలాంటి మొరటోడికి మల్లి పూలితే ఎక్కడ పెట్టుకోవాలి తెలుగు మొలక కొట్టుకుని తిరిగాడంట దరిద్రుడు. కళ చెప్తున్నప్పుడు కామెంట్లు చేయకురా, చెప్పేది నువ్వు కరెక్ట్ గాడిద వచ్చిందిరా. గాడిదని కొట్టాక నేను బయటికి వెళ్ళా, సడన్ గా ఆ టైంలో ఒక పెద్ద కారు చాగింది, కారు లో నుంచి ఒక అమ్మాయి డోర్ తీసి దిగిందిరా. ఒరే ఎవడైనా కారు డోర్ తీసి దిగుతాడు రా, కారు కన్న పెట్టి దిగడు. కారు డోర్ తీసింది, దోమల డబ్బా ఇచ్చింది, ఏంది కాదు, నువ్వు మా బలవీరులో తయారయ్యో. ఆడేవాడు ఆడు నీలాంటోడే అయ్యా, బుక్ ఓపెన్ చేయడం చేతికితే ఓపెనర్ ఎక్కడ ఉందని ఊరంతా ఎతికాడంట. చెప్పా అని కాదు, అదే డోర్ తీసిందా, డోర్ తీసిన తర్వాత మెల్ల నా దగ్గరకు వచ్చిందిరా, వచ్చింది, వచ్చిన తర్వాత ఇది మీ ఇల్లే అని అడిగింది. అన్నవా కాదా మా ఇల్లే అన్న, ఇంట్లో తీసుకెళ్ళిందిరా, డోర్ వేసిందిరా, వాటర్ తెమ్మందిరా, తెచ్చావా, తెచ్చాను బావా. తర్వాత అంతవరకు గుర్తుందిరా, తర్వాత ఏమైందా మర్చిపోయినరా. తర్వాత నాకు గుర్తొస్తుంది, ఏంటి ఆ వచ్చింది గాడి, గాడి వచ్చింది కదా ఫస్ట్, నీకన్నా గాడిదే బెటర్, నా అమ్మాయి గాడి తెలిపి ఉంటుంది. దరిద్రుడా నువ్వు మా యాంకర్ రావణ లాంటి ఆయనవర్రా, అరే నీ చదువు 10 మందికి ఉపయోగపడాలంటే పుస్తకం పట్టుకెళ్ళి ఫ్లై ఓవర్ కింద కూర్చొని చదువుకున్నాడంట. సెకండ్ ఎలాంటి ఉంటాడంటే, వీళ్ళకి కళ వస్తాయి, ఆ కళ వచ్చింది ఇంత సెంటీమీటర్ అంత కళ వస్తాడు మీ కిలోమీటర్ అని చెప్తాడు. దాన్ని వస్తాడు ఉండి వచ్చి, ఒరే రాత్రి నాకు దెయ్యం కళ వచ్చిందిరా, వెంటనే కూడా వచ్చి, ఒరే ఇలాంటి వెంటనే నాకు చాలా ఇంట్రెస్ట్ రా, మన చదువు తప్ప అన్ని ఇంట్రెస్టే కదరా. కూర్చో చెప్తా, కూర్చోబెడతా దెయ్యం కళ. అరే కట్టగిను ఆ రోజు అర్ధరాత్రిరా, అంతకాదు ఏమైందిరా ఈ కళ్ళలో దెయ్యం ఉంటుందా, నువ్వు మా క్లాస్ నుంచి శ్రీముఖి లాంటిదని. అమ్మాయి ఎవర్రా, సార్ సి ప్రోగ్రామ్ నేర్చుకొని రావమ్మా అంటే ఆ ప్రోగ్రామ్ ఎక్కడ వస్తుందని టీవీ ఛానల్ అన్ని ఎతికిందంట. ఓపెన్ చేస్తా, ఆ రోజు అర్ధరాత్రిరా, టైం 1 గంట కాదు మరి 1:00 కరెక్ట్గా, నేను ఒక్కడనేరా రోడ్డు మీద నడుచుకుంటూ 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 వస్తున్నారా. ఆపే ఏరా రోడ్డు మీద ఎవడో నడుచుకుంటూ వస్తాడు, నాలుగుతో నాకుంటూ వస్తాడా, ఉర్రే అది ఎఫెక్ట్ కోసం చెప్తున్నారా, అది కూడా గ్యాస్ చెప్పి నువ్వు నువ్వు ఆ సంజయ్ గారు తయారయ్యు. ఆడేవాడు ఆడు నీలాంటిడే, ఆడి నిప్పు లాంటి మనుషులు అంటే మొక్క మీద మొక్కజొన్న కాల్చుకోవచ్చు అని అడిగాడంట. ఎఫెక్ట్ కోసం చెప్తున్నా విను, ఓకేరా వస్తున్నానా రోడ్డు మీద నడుచుకుంటూ వస్తున్నాను వస్తున్నాను. రోడ్డు మీద సడన్ గా ఒక పెద్ద గుంట కాదు మంట, మంట అక్కడే చూడు నీ తా చుట్ట కాల్చుకుందా అనేసి ఆ మంట దాటి కొంచెం ముందుకెళ్ళాను రా. ముందుకెళ్ళగానే అక్కడ దూరంగా సౌండ్ కోకిల కాదు మరి సకీల, సకీల సకీల అక్కడ ఎందుకు వచ్చిందిరా, సకీల పోస్టర్ మీద కోకిల ఉంది, కోకిల కూ అని కూసింది, ఏ కూకూడదా, అక్కడ ఎందుకు ఉందిరా, నువ్వు వింటా వినవా, నువ్వు మా ఆళ్ళే తయలేరా, ఆడేవాడు ఆడు నీలాంటోడే, పేదరాశి పెద్దమ్మ కథ మొత్తం విని పెద్దమ్మ పెన్షన్ ఎంత ఇచ్చానని అడిగాడంట. అయిపోయిందా ఎంతవరకు వచ్చాం, కోకిల ఏడిసింది, పోస్టర్ దాటి వెళ్ళిపోయినరా, సైకిల్ ఆ పోస్టర్ చూసాను అయిపోయింది. అవును పోస్టర్ ఎందుకు అంటించారు, మీ నాన్నమ్మ చిన్నప్పుడు ఫోటో అని చెప్పి మీ తాత అంటించి పోయాడు. ఎంత వినవా దెయ్యం కావాలొద్దా, కావాలి కావాలి చెప్పు, అక్కడి నుంచి వెళ్ళిపోయినరా, పోస్టర్ దాటి ముందుకెళ్ళానా వెనకాల నుంచి ఒక పెద్ద అరుపు, కుక్క కాదు నక్క కాదు మీ అక్క, మా అక్క అక్కడి నుంచి వచ్చింది, కళ ఏమైనా బ్యాంకాక బట్టలు చదువుకున్నారంటే కళ్ళకే కథ వచ్చింది, ఎందుకు అలా ఎక్కడి నుంచి చెప్పేది నేను. తర్వాత ఏమైంది, తర్వాత ఏమైంది, మీ అక్క మీ ఇంటికి వెళ్ళిపోయింది, నేను మా ఇంటికి వెళ్ళిపోయింది, దుప్పటి దర్శకుని పడుకున్నాం. ఇందులో దెయ్యం ఎక్కడ ఉందిరా, ఓ దెయ్యమా, మేము ఇద్దరం స్టార్టింగ్ నడుచుకొని వచ్చామే, అది దెయ్యం సినిమా నిండారా, మరి ఎంత కష్టపడి దెయ్యం ఎక్కడ వస్తా దెయ్యం ఎక్కడ వస్తుంది చూస్తే మీరు దెయ్యం సినిమా నుంచారా, నీ తుప్పాస్ కాల నువ్వును.
ఎప్పుడో తుప్పాసుకాలు అంటావా, ఈ కలకాలానికి అంత కష్టపడ్డాను తెలుసా? ఓ అమ్మో, నువ్వు 10 నెలలు పండుంట బిడ్డను కన్నావు కష్టపడడానికి. కష్టపడ్డాడంట నువ్వు మా శ్రీనివాస్ లాంటివే. ఆయన ఎవరు? ఆయన నీలాంటివాడే. స్వీట్ డ్రీమ్స్ స్వీట్ డ్రీమ్స్ అని అందరూ అంటే ఈడికి కూడా స్వీట్ డ్రీమ్స్ రావాలని నోట్లో పంచదార వేసుకొని పడుకున్నాడంట. ఇంతకీ నాది అడిగో, నీ డ్రీమ్ ఏంట్రా? నా డ్రీమ్ ఏం లేదురా, మనం పైన పడుకుని ఉంటే కింద మా 10 మంది నడాలరా. అంటే పైన ఉంటే మన గురించి 100 మంది చెప్పుకోవాలి, మన పేరు పేపర్లో పడాలరా, అలా బతకాలరా ఎప్పటికైనా. అంతేరా, ఓ సింతేనా, ఈజీగా అయిపోద్ది, అంత ఈజీగా అలాగైపోతురా. చచ్చిపో, నువ్వు పాడి మీద పడుకున్నావు అనుకో, 10 మంది నీ ముందు నడుస్తారు, 100 మంది అరే చచ్చిపోయాడు రాడు, చచ్చిపోయాడు చెప్పుకుంటారు. ప్రథమ వర్ధంతి అని చెప్పి ఆఫర్ లేస్తారు. ఎట్లా ఉంది పైన ఉండడం అంటే పాడి మీద పడుకోవడం కాదురా దరిద్రుడు. పాలక ప్రశ్నలో తెలియదు. ఆయన ఎవడు? ఆయన నీలాంటుడే. నీ బిజినెస్ హై పొజిషన్ లో ఉన్నాడంటే 11వ ఫ్లోర్ లో పెట్రోల్ బంక్ పెట్టాడంట. ఇలా ఉంటాయి కళ్ళు డ్రీమ్స్ ఇవన్నీ. థ్యాంక్ యూ.